రోగులు సంతృప్తి చెందేలా వైద్య సేవలు ఉండాలని ప్రభుత్వ ఆసుపత్రుల జిల్లా సమన్వయకర్త గొర్లె నాగభూషణ్ రావు ఆదేశించారు. విజయనగరం జిల్లా గజపతి నగరం సామాజిక ప్రభుత్వ ఆసుపత్రిని డిసిహెచ్ఓ నాగభూషణ్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా రోగులకు అందుతున్న వైద్య సేవలు పరిశీలించడంతో పాటు రికార్డుల నిర్వహణ తనిఖీ చేశారు. లోగా 9:30కి వచ్చాను. ఇక్కడ అన్ని విభాగాలు నేను రౌండ్ చేశాను. సో డాక్టర్స్ కూడా అక్కడ చూసి ఉంటారు. ఎందుకంటే ముఖ్యంగా మనం ఏంటంటే టైమింగ్స్ మెయింటైన్ చేయాలి. టైమింగ్స్ మెయింటెనెన్స్లో కొంచెం వెసులుబాటు ఇక్కడ ఉంది. టైమింగ్స్ మెయింటైన్ చేయాలనేది గట్టిగా చెప్తాము. అలాగే ఎమర్జెన్సీ కేసెస్ అటెండ్ అవ్వాలి. తర్వాత పేషెంట్స్ వచ్చే వారికి ట్రీట్మెంట్ సకాలంలో అందించాలి. ఊపి సకాలంలో చూడాలి. ఇన్వెస్టిగేషన్ కూడా సకాలంలో ఇవ్వాలి. అలాగే అడ్మిషన్స్ అవసరం ఉంటే అడ్మిషన్ కూడా సకాలంలో చేయాలి. డిశ్చార్జ్లు కూడా వారికి ప్రజా సూచనలు ఇచ్చి డిశ్చార్జ్ చేయాలనేది. అలాగే ముఖ్యంగా ఏంటంటే పేషెంట్ సాటిస్ఫాక్షన్. ఏ పేషెంట్ ఇక్కడికి వచ్చినా ఓపీ అయినా అయితే అయినా ఆపరేషన్ అయినా పేషెంట్ బయటకు వెళ్ళేటప్పుడు సాటిస్ఫాక్షన్ వెళ్ళాలి. హాస్పిటల్ ఏదైనా తీసుకోవడం కానీ లేదా హాస్పిటల్ ఎందుకు వచ్చాను కానీ బాధపడకూడదు. ఎందుకంటే ఇక్కడ హాస్పిటల్లో నా గతం కంటే ఇప్పుడు స్టాఫ్ నర్సెస్ కానీ హెడ్ నర్స్ కానీ నర్సింగ్ సూపర్ంట్ వచ్చారు. అలాగే డాక్టర్స్ కూడా చాలా మంది వచ్చారు. హాస్పిటల్ కూడా ఏరియా హాస్పిటల్గా డెవలప్ అప్గ్రేడ్ అవుతుంది. సివిల్ వర్క్స్ అన్ని జరుగుతున్నాయి. ఈ సివిల్ వర్క్స్ జరగడం వల్ల కొంచెం క్లంజీగా ఉంది. ప్లేస్ తాలక ఈ ఐపీ పేషెంట్ కానీ ఓపీ పేషెంట్ కానీ ప్లేస్ తాలక కొంచెం క్లంజీగా ఉంది. త్వరలో అవుతుంది. దాన్ని బట్టి మనం చూడకూడదు. సర్వీస్ మాత్రం ఇంప్రూవ్ చేయాలనేది ముందుకొచ్చిన. అలాగే ప్రతి పేషెంట్ ని ఆరోగ్యశ్రీలు పడితే డెఫినెట్ గా 100% ఆరోగ్యశ్రీ కేసులు చేయాలి. ఎందుకంటే ప్రజలకు